லோக்கல் நியூஸ் நெய்வேலி சோனு வெங்கடேஷ். పది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్ళాడు. భక్తుల నృత్యాలు ప్రత్యేక పూజల నడుమ నిమజ్జనం అంకరంగ వైభవంగా జరిగింది. నిమజ్జనం సందర్భంగా జిల్లా యంత్రాంగం ప్రజలకు అన్ని సదుపాయాలతో పాటు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం లాగే సాంప్రదాయ ప్రకారం స్థానిక దుబ్బా ప్రాంతంలో వినాయకులతో శోభాయాత్ర కావళ్ళి వినాయక రథాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, నగర మేయర్ అనీతు కిరణ్, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పూజలు చేసి శోభాయాత్రను కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద ప్రమాదాలకు తావు లేకుండా క్రేన్లను ఏర్పాటు చేశామని, గజ ఈతగాళ్లను నిర్మించామని, భారీ కేడ్లు ఏర్పాటు చేశామని, అందువల్ల నిమజ్జనంలో పాల్గొన్న ప్రజలు యువకులు అత్యంత జాగ్రత్తగా నిమజ్జనం జరిగే విధంగా ముందస్తు జాగ్రత్తలతో వెళ్లాలని అన్నారు. తొందర పడవద్దని, ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ విజ్ఞానాన్ని తొలగించే వినాయకుడు మంచి చేస్తాడని ప్రతి ఒక్కరూ నమ్మాలని, చిన్న పెద్ద తేడా లేకుండా నిమజ్జనంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, బంగారు తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. మేయర్ అనీతు కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాటిని అనుసరించి ఈసారి పండుగ ప్రశాంత వాతావరణంలో చాలా ఉత్సాహంగా వినాయక నిమజ్జనం జరుపుకుంటుందని అన్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంతకుముందు గణేష్ రథం వద్ద సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు బంటు గణేష్ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అక్కడే ఉన్న బాల గంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్డీఓ రవి, తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన అందరూ విధిగా టీకాలు వేసుకోవాలని జెడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు సూచించారు. టీకా గురించి ఎటువంటి భయానికి లోను కావద్దని, మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. నవిపేట మండలం నాళేశ్వర్ గ్రామంలో కోవిడ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా టీకా కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు ప్రారంభించారు. ఎంపీపీ శ్రీనివాస్, డాక్టర్ సంజీవ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సరీన్, ఎంపీటీసీ శ్యామల, సొసైటీ చైర్మన్ హనుమాన్లు, ఉప సర్పంచ్ లక్ష్మణ్, గ్రామ తెరాస అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు మహమ్మద్ లాల్, తెరాస నాయకులు బుచ్చన్న, బెల్లాల్ నరసింహరావు, సాయారెడ్డి, పోతన్న, గంగాధర్, రవీందర్ రావు, కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం నాళేశ్వర్ గ్రామంలో కోవిడ్ టీకా స్పెషల్ డ్రైవ్ కేంద్రాన్ని ప్రారంభించి టీకాలు వేయటం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో 100% టీకాలు వేసుకునే విధంగా సర్పంచ్ నాయకులు కృషి చేయాలని అన్నారు. గ్రామము వ్యాక్సినేషన్లో 100% అయిపోయిందని మొదలు మీరు రికార్డ్ బ్రేక్ చేయాలి, మళ్ళీ నిర్వహిస్తా 100% అయిపోయినాక. నిన్న కూడా వచ్చిన మనవాళ్ళందరూ, నేను డొంకేశ్వర్ వ్యాక్సినేషన్ ఉన్నప్పుడు మనవాళ్ళందరూ, మన హనుమన్లు కానీ, సురేష్ కానీ, లక్ష్మణ్ కానీ అందరూ వచ్చారు. సార్ మీరు ఖచ్చితంగా రావాలా, యూత్ పిల్లలందరూ, బీడీసీ పెద్దన్నారు, ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలని అన్నప్పుడు ఇక నా ఎంబడే ఉన్నారు పాపం వాళ్ళు కూడా 3-4 గంటలు. మరి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి యూత్ పిల్లలు వీడీసీలతో సన్మానం కూడా చేయడం జరిగింది గ్రాండ్గా. వాళ్ళకు కూడా పేరు పెరిగిన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వ్యాక్సినేషన్ గురించి సర్పంచ్ కానీ, హనుమాన్లు కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, మా డాక్టర్ సంజీవ్ రెడ్డి కానీ చాలా చెప్పడం జరిగింది. కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. నేను కూడా రెండు డోసులు అయిపోయినాయి. మరి కరోనా టైంలో కూడా ఆ 16 నెలల్లో మన జిల్లా మంత్రి కానీ కలెక్టర్. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మట్టి గణపతులను నిలుపుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వెల్మల్ క్రాంతి యూత్ గణేష్ మండలి సభ్యులు. గత 12 సంవత్సరాలుగా మట్టి గణపతిని నిలుపుతూ, నిలిపిన చోటే నిమజ్జనం చేసి పర్యావరణం కాలుష్యం కాకుండా ఏకదంతుణ్ణి పూజిస్తున్నారు. నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో శనివారం రాత్రి గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో కోలాటాల నడుమ వెళ్ళిరా గణపయ్య అంటూ భక్తులు ఏకదంతుని సాగనంపారు. గ్రౌండ్లో క్రాంతి యూత్ గత 12 సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి గణేశుణ్ణి నిలుపుకున్న చోటే కాలనీ వాసులు రాగి బిందెలతో నీటిని తెచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ముగించారు. ఈ సందర్భంగా క్రాంతి యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి క్రాంతి యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని నిలుపుతామని, గ్రామంలో వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్తో తయారైన రంగులను వాడకుండా స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన గణపతి నిలపాలనే ఆలోచనతో నిలిపి చెరువులో నిమజ్జనం కాకుండా గణపతి నిలిపిన చోటే భక్తి శ్రద్ధలతో కాలనీ వాసులు మహిళలు ఇంటికో రాగి బిందెతో ఆ దేవుణ్ణి నిమజ్జనం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రాంతి యూత్ గణేష్ మండలి సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది వెల్మల్ గ్రామం, మండల నందిపేట్, జిల్లా నిజామాబాద్. మేము గత 12 సంవత్సరాలుగా పర్యావరణ హితంగా పర్యావరణము బాగుండాలనే ఉద్దేశంతో మేము గత 12 సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్నే మేము ఇక్కడ ప్రతిష్ఠిస్తాము. అలాగే ఊళ్ళో మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీనికి మా యూత్ సభ్యులు బాగా సహకరిస్తారు. దాంతోపాటుగా ఊళ్ళోని ప్రతి ఒక్క మహిళలు వారి ఇళ్లలోంచి రాగి బిందెలతో వాళ్ళ ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మాకు సహకరించడం జరుగుతున్నది. మా యూత్ పేరు క్రాంతి యూత్. మేము గత 12 సంవత్సరాలుగా ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాము. పర్యావరణానికి మేలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఇది మట్టి గణపతా? ఇది మాది మట్టి విగ్రహం. ఎక్కడ నుండి చేస్తారు? ఇక్కడనే తయారు చేస్తారు. మేము ఇంతకు ముందు ఇక్కడనే చేయించినాము. 30 ఫీట్లు 20 ఫీట్లు అలాగా. ఈసారి బాగా ఎక్కువైపోతుందని మేము చిన్న విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ చిన్నగా చేస్తున్నాము. నిమజ్జన కార్యక్రమం ఇక్కడనే చేసుకుంటాం. సాధారణంగా ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడడం జరుగుతున్నది. అది పర్యావరణానికి ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే చెరువులో వేస్తే చేపపిల్లలు కానీ అలాంటివి చెరువులో ప్రాణులకు హాని జరుగుతుంది. మేము ఇది దృష్టిలో ఉంచుకొని ఇలా మట్టి విగ్రహాలను పెడుతున్నాము. అలాగే మాలాగే ప్రతి ఒక్కరు కూడా గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలో కొనసాగిన శోభాయాత్రను పోలీస్ కమిషనర్ కార్తికేయ పరిశీలించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు గాను పోలీస్ వ్యవస్థ ఎల్లవేళలా సన్నద్ధంగా ఉంటుందని కార్తికేయ స్పష్టం చేశారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట గ్రామంలో శనివారం రాత్రి కొనసాగిన గణేష్ నిమజ్జన శోభాయాత్రను పోలీస్ కమిషనర్ కార్తికేయ సందర్శించారు. ముందుగా ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాదిలో కొనసాగిన శోభాయాత్రను పరిశీలించిన సిపి అనంతరం జాన్కంపేట గ్రామంలో పర్యటించి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలోని పలు వీధుల గుండా తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో పలు వినాయక మండపాల వద్దకు వెళ్లి నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్భంగా కొనసాగే శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలని అన్నారు. ఊరేగింపు కార్యక్రమాలలో ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా ప్రజలు సహకరించాలని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను పుకార్లను ప్రజలు నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని అన్నారు. సిపి వెంట జాన్కంపేట సర్పంచ్ పొట్టోళ్ల సాయిలు, ఎంపీటీసీ సంజీవ్, ఉప సర్పంచ్ వెల్మల విజయ్, మాజీ సర్పంచ్ దశరథ్, ఎస్ఐ ఎల్లాగౌడ్, ఏఎస్ఐ రాజు గ్రామస్తులున్నారు. గణేష్ బందోబస్తు సంబంధించిన ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణేష్ పండుగలు అన్ని రకాలు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ మన పండుగ సంతృప్తి చేయడానికి అన్ని రకాల మీటింగ్ కూడా జరిగినాయి. మా సిబ్బంది డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. సో కంపల్సరీ ఈ సంవత్సరం కూడా మా పులి సహకారంతోనే, పార్టిసిపేషన్తోనే ఈ పండుగ చేద్దాం. ఈరోజు ఇప్పుడు జాన్కంపేటలో కొంచెం జరిగింది, ప్రజలు కూడా చాలా ఉత్సాహం ఉంది. సో అట్లాగే మేము ఆ సిబ్బంది కూడా అంతా రెడీగా ఉన్నారు. వాల్ కాపరేషన్ మన సైడ్ నుంచి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు కొంచెం జాన్కంపేట పరిధిలో కొంచెం తిరిగి చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విరివిగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకై సొంత ఖర్చులతో డివైడర్ వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేయటం అభినందనీయమని మాట్లాడు ఎస్ఐ రాజారెడ్డి అన్నారు. యూత్ పేరిట కమిటీలను ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టుకోకుండా తమకు సాధ్యమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎస్ఐ పేర్కొన్నారు.
మాక్లూర్ మండలంలోని మాదాపూర్ వద్ద ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండటంతో స్పందించిన మాదాపూర్ ఆస్కార్ యూత్ సభ్యులు సొంత ఖర్చులతో ఫోర్ లైన్ డివైడర్ వద్ద బోర్డును ఏర్పాటు చేశారు. ఫలితంగా రాకపోకలు సాగించే వాహనదారుల కంటి చూపు ఆ బోర్డు పైన పడి వేగం తగ్గించుకుని వెళ్లటం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని ఎస్ఐ రాజారెడ్డి వెల్లడించారు. ఆస్కార్ యూత్ సభ్యులను ఎస్ఐ రాజారెడ్డి అక్కడికి ఆహ్వానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ యూత్ కార్యదర్శి వినయ్ గౌడ్ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కు మద్దతు తెలుపుతున్నట్టు పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు దుడ్డు గంగాధర్ వెల్లడించారు. మాక్లూర్ మండలం ఒడ్డాట్పల్లి గ్రామంలో భారత్ బంద్ కు సంబంధించి వాల్ పోస్టర్ ను ఆదివారం దుడ్డు గంగాధర్ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. రైతులు నిరంతర ఉద్యమాలు చేపడుతున్నా పట్టించుకోవటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలని గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పీవైఎల్ మండల నాయకులు నరేష్, సుమన్, శ్రీఖర్ తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ నెల 27న భారత్ బంద్ విజయవంతం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం ఆ భారత్ బంద్కు పూర్తిగా మద్దతిస్తుంది. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి గత 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దులో హర్యానా, పంజాబ్ రైతులు గత 10 నెలల నుంచి పోరాటం చేస్తున్న కనీసం కేంద్ర ప్రభుత్వం చీమ కుట్టినట్లయినా లేదు. వెంటనే ఈ చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బంద్కు మాకులూరు మండలం ప్రజలందరూ సహకరించాలని, బంద్కు స్వచ్ఛతంగా అన్ని వ్యాపారస్తులు, ఆటో యూనియన్లు కానీ ఏ సంస్థలైనా కూడా పూర్తి మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చి ఇవాళ రైతులకు నడ్డి విరుస్తున్నాడు. దేశానికే రైతు వెన్నుముక అని చెప్పేసినటువంటి పాలకులు ఇవాళ రైతులను నడి బజార్లకు తెచ్చే పరిస్థితి ఉన్నది. పొదుపు చేయడం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని అడిషనల్ డిఆర్డీఏ అధికారి మధుసూదన్ సూచించారు. మహిళా సంఘాల ద్వారానే ఆదాయ అభివృద్ధి కొరకు మహిళలు పాటుపడాలని వారన్నారు. మోస్రా మండల కేంద్రంలో సహాయక సహకార పొదుపు పరపతి సమైక్య సంఘం 2వ వార్షిక మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డిఆర్డీఏ మధుసూదన్, డిపిఎం రాజయ్య, జెడ్పీటీసీ గుత్మా విజయభాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పరపతి సహాయక సంఘం మండల అధ్యక్షురాలిగా రాధ, ఉపాధ్యక్షురాలిగా సాగర, కార్యదర్శిగా రాజశ్రీ, సహాయ కార్యదర్శిగా ప్రతిభ, కోశాధికారిగా మంజులను ఎన్నుకున్నట్లు మండల ఏపీఎం ముఖ్యం తెలిపారు. ఆదాయ అభివృద్ధి కొరకు మహిళలు పాటుపడాలని అడిషనల్ డిఆర్డీఏ అధికారి మధుసూదన్ సూచించారు. గతంలో ఒక సంఘానికి 10,000 రూపాయలు మాత్రమే వచ్చేవని, కానీ ఇప్పుడు 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు ఒక గ్రూప్ సభ్యురాలికి అందిస్తున్నట్లు తెలిపారు. జూట్ బ్యాగ్ తయారీలో మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రగతి సాధించాలని డిపిఎం రాచయ్య కోరారు. జెడ్పీటీసీ గుత్మా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ పోచారం కృషి వల్ల నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా మోస్రా మండలంలో ఐకేపీ భవనాన్ని నిర్మించుకున్నామని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రతి ఒక్క అర్హులకు అందజేస్తామని వివరించారు. అదేవిధంగా ప్రతి గ్రూప్ సభ్యురాలు ఈ పరపతి సంఘాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, ఎంపీడీసీ మమత, కెనరా బ్యాంక్ మేనేజర్ రమేష్, ఏపీఎం ముఖ్యం చిరంజీవి నర్సయ్య, సీఏలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఎంత సంపాదించినా ఆ ఇల్లు బాగుండాలి, ఆ కుటుంబం బాగుండాలంటే ఆ ఇంట్లో ఆడవారి చేతిలో 10 రూపాయలు ఆవుతనే ఆ కుటుంబం చక్కగా ఉండాలి. మగవాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా వాళ్ళ చేతిలో డబ్బు ఉందంటే
అది మన కుటుంబానికి సమయానికి అవసరం పడొచ్చు పడకపోకుండా ఇబ్బందులు కావచ్చు అదే ఆడదాం చేతిలో డబ్బు ఉండాలంటే కుటుంబానికి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి అని మన మేనేజర్ గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆడదాం చేతిలో డబ్బు ఉంటేనే ఆ కుటుంబానికి సేఫ్టీ ఉంటుంది అంటే మగవాడు ఇప్పుడు ఎక్కడ ఏ దుర్దర్పాటు తీసుకున్నా ఆడవాళ్ళని సర్దుకొని ఆ కుటుంబాన్ని ముందు తీసుకెళ్లే శక్తి ఆడవారి చేతిలో ఉంటుంది కాబట్టి గతంలో వర్ణి మండలం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మోసరం మండలం అయినాక కానీ ముఖ్యంగా చెప్పేది ఒకటే బయట ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత వ్యవసాయం చేసినా ఆ ఇంటికి లక్ష్మి వచ్చేది ఆ ఇంటి ఆడవాళ్ళు గతంలో మనం చూసేవాళ్ళం ఇంట్లో ఒక నాలుగు కోళ్ళు ఉంటే ఆ గుడ్లతో మనం నెలలో నెట్టుకొచ్చేవాళ్ళం ఒక గుడ్డు వలేవాళ్ళం కాదు నెలకు కోడి కోసుకునేవాళ్ళం అంటే ఖర్చు మిగిలేది ఆరోగ్యం మిగిలేది ఆయన పక్కన ఖాళీ స్థలం ఉంటే కొంచెం కూరగాయలు చెట్లు చేసుకునేవాళ్ళం ఇంకొద్దిగా పెద్ద కుటుంబాలు అయితే ఒక రెండో మూడో బండ్లు పెంచుకొని ఈరోజు మన పెద్దలు సిరికొండ మండలం పెద్దవాల్గోట్ దాసరి నాటక మండలి బృందం శనివారం రాత్రి భీమగల్లో సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు ప్రస్తుత ఆధునిక యుగంలో తాము జీవనాధారం కోల్పోయామని నాటక మండలి ప్రతినిధి రాములు చెప్పారు పించన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు సార్ మా గ్రామం పెద్దవాల్గోట్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం భీమగల్ తాలూకా మా వృత్తి మా కులము ఓలియా దాసరి అంటే సారు ఓలియా దాసరి అంటే మా తండ్రులు మా తాతలు జమాన్ల టికెట్లు పెట్టుకొని ఈ భాగవతాలు వీధి నాటకాలు ఆడేవాళ్ళు కావున ఈ టీవీలు చేయబట్టి ఈ సెల్ ఫోన్లు చేయబట్టి మా బతుకుదేరు గురించి చూసేవాళ్ళు కరువైపోయింది ఈ కళ అంతరించి వెనుకబడిపోయింది కాకపోతే వచ్చిన విద్య సత్యదంత కాలం బోధన్నట్టు బతుకుదేరు నుంచి కొన్ని వద్దులు విదేశాలకు పోయినాం సారు విదేశాలకు పోయినా కానీ మన దేశంకు మేము తిరిగొచ్చాము కావున మాకు గవర్నమెంట్ తరఫున ఎటువంటి సహకారం లేదు ఆటలు పాటలు అంటే మేము ఎవరన్నా గ్రామ కమిటీ మీదకేని పిలిపించి ఆటలు ఆడిపిస్తేనే ఆడుతున్నాము కుల సంఘాలు దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేసి అడిగితేనే వాళ్ళు ఇస్తేనే ఆడుతున్నాం ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి మేము 12 మందిని పెద్దవాళ్ళగొట్లు ఉన్న కళాకారులు 72 మంది ఉన్న కళాకారులు ఉన్నాం సార్ మాకు ఎటువంటి పొలాలు లేవు ఎటువంటి ఆదాయం లేదు మాకు ఇంతవరకు పింఛన్లు లేవు రంగారెడ్డి భీమగల్ నేను మాజీ విడిసి అధ్యక్షుణ్ణి ఇటువంటి కళలను అంతరించిపోతున్న సందర్భంగా కానీ ఈ మొబైల్ కానీ ఈ టీవీలు కానీ ఇవి అంతరించిపోకుండా ప్రభుత్వం వీరికి తగున సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు గల్లీళ్ళ కానీ ఊరూరా కానీ ఒక పట్టణంలో కానీ వీళ్లకు తగిన సహాయం చేయాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నమస్కారం జై హింద్ కరోనా మూడవ వేవ్ ఉపద్రవం పొంచి ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవడమే ప్రత్యామ్నాయ మార్గమని జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ అన్నారు ప్రజలు కోవిడ్ టీకాపై అపోహలు మాని ప్రతి ఒక్కరూ టీకా వేయించుకుని సురక్షితంగా ఉండాలని ఆమె సూచించారు ఎడపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఆరోగ్య ఉప కేంద్రాలలో ప్రారంభమైన కరోనా నివారణ టీకాను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ సూచించారు గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా రజిత యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 18 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా కరోనా టీకా వేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టీకా వేయించుకోవాలని అన్నారు కరోనా టీకా తీసుకునే ముందు తమ ఆధార్ కార్డ్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు థర్డ్ వేవ్ ను నిలువరించేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు కరోనా లక్షణాలున్న వ్యక్తులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీటీసీ బాబా నాయకులు ఎల్లయ్య యాదవ్ నాయుడు పోతన్న పిహెచ్సి హెచ్ఈఓ రాములు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ముగిశాయి 9 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ చెంతకు చేరాడు
ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ ఏఆర్పి క్యాంప్, మంగళపహాడ్, పోచారం, బ్రాహ్మణపల్లి, జమ్లం, ఎడపల్లి నయాబాదిలో శనివారం రాత్రి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఆయా గ్రామాలలో శనివారం సాయంత్రం నుండి ఆదివారం తెల్లజాము వరకు కొనసాగిన నిమజ్జన శోభాయాత్రలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మండపాల నిర్వాహకులు, గ్రామ ప్రజలు పాల్గొని గ్రామ చెరువులలో గణనాథ విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను సిపి కార్తికేయ పరిశీలించారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిర్వహించిన లడ్డూ ప్రసాదం వేలంపాటలో గ్రామస్తులు పోటీ పడి వేలంపాటలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. గణపతి విగ్రహాలను తరలించేందుకు గాను ఏర్పాటు చేసిన రథాలను నిర్వాహకులు రంగురంగు పూలతో ముస్తాబు చేశారు. లంబోదరుని శోభాయాత్రలో యువతి యువకులు చేసిన నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. జాన్కంపేట గ్రామంలో నిర్వహించిన గణపయ్య నిమజ్జన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. బాజా భజేంద్రిలు, మంగళ వాయిద్యాల నడుమ కొనసాగిన శోభాయాత్ర అనంతరం గ్రామ శివారులో గల అశోక్ సాగర్ చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పొట్టోళ్ల సాయిలు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఏటలాగే ఈ ఏడు కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఎంతో సంబరంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగోడు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెల్లమల విజయ్, ఎంపీడీసీ సంజు, పిఎస్సిఎస్ చైర్మన్ నరేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు జాన్కపేట గ్రామంలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేసుకుని ఈరోజు జాన్కపేట గ్రామంలో నిమజ్జనం చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క జాన్కంపేట గ్రామ ప్రజలు మరియు ఏదైతే గణపతి గణేశుని ఈ నిమజ్జన చేసిండో ప్రతి ఒక్క గ్రూప్కు, యువతకు ఈరోజు, ఎందుకంటే యువత ముందరికొచ్చి ఏదైతే మన హిందూ సంప్రదాయాలకు అతీతంగా ముందుకొచ్చి ఈ గణేష్ నిమజ్జనానికి ఎంతో కృషి చేసిండు. కాబట్టి యువత ఇలాగానే మన ప్రతి హిందుత్వాన్ని ముందర తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. మన హిందుత్వానికి ఇదే నిదర్శనం. కాబట్టి యువతకు థ్యాంక్ యూ ఫస్ట్. మరియు మా జాన్కపేట గ్రామ ప్రజలు, యువకులు, మా పెద్దలు, మరియు ప్రజాప్రతినిధులు, ప్రెస్ విలేకరులు అందరికీ, మరియు పోలీస్ సిబ్బందికి, ఎస్ఐ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మా జాన్కపేట గ్రామానికి ఈరోజు ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే నిమజ్జనానికి ఎంతో వైభవంగా జరుపుకొని ముందంజు. అమీనాపూర్ గ్రామంలో తెరాస నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నిరంతరం పార్టీ పటిష్టతకు పాటు పడతారని ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన మహేందర్ చెప్పారు. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నగరం మహేందర్, ఉపాధ్యక్షుడిగా దాసరి సాగర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, తన మీద నమ్మకముంచి గ్రామ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, వేల్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగాధర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, ఎంపీటీసీ ఈర్మ గంగామణి, పార్టీ సీనియర్ నాయకులు స్వామిగౌడ్, తిమ్మాపూర్ గంగాధర్, ఎల్కపల్లి మహేష్, పట్టిపురం పోచన్న, బొమ్మ ముత్తన్న, దర్శనం రాజు, ఎల్కపల్లి శివ, లక్ష్మీ నర్సయ్య, మధు, బొమ్మ హరీష్, పట్టిపురం లింగం పాల్గొన్నారు. కలిసికట్టుగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామం అభివృద్ధి పథకంలో నడిపించాలని సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి మరియు మిగతా మన ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అందరినీ కోరుకుంటూ, అలాగే నూతన ఎన్నికైనటువంటి ప్రజలు కూడా నూతన ఇస్తున్నాను. అందరం విభేదాలకు పోకుండా ఇక్కడి నుంచి కలిసికట్టుగా ఒక కుటుంబంలో ముందుకు సాగాలని, కలిసికట్టుగా ఎవరు మనస్పర్ధలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి. నవిపేట్ మండల కేంద్రం రామ మందిరంలోని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ శోభాయాత్రను సర్పంచ్ అసోళ శ్రీనివాస్ ప్రారంభించారు. నిమజ్జనం సందర్భంగా నవిపేట్ మండల కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గత 9 రోజులుగా విశేష పూజలు అందుకున్న నవిపేట మండల కేంద్రంలోని రామ మందిర గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను నవిపేట సర్పంచ్ అసోళ్ళ శ్రీనివాస్, సిఐ గురునాథ్, ఎస్ఐ యాకూబ్, టిఆర్ఎస్ నాయకులు సూరిబాబు, లోకం నర్సయ్య, ఎంపీటీసీ మైసర్ రాంధా వార్డ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జనం కార్యక్రమం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ప్రజలందరి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనాను పారద్రోలి ప్రజలను ఆయురారోగ్యాలతో ఉంచేలా ఆశీర్వదించాలని, గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తమ్మల కృష్ణ, సొసైటీ డైరెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.